ఏమవుతుందో అని కంగారు ఉంటుంది. సరైన నిర్ణయం ఎలా తీసుకోగలము అంటే లోపల దీపం ఉండాలి, ఆ దీపాన్ని వెలిగించాలి. లోపల ఉన్న దీపాన్ని ఏ విధంగా వెలిగించగలం? అతి ప్రభావవంతమైన సాధనము ధ్యానం, మెడిటేషన్. మెడిటేషన్ చేస్తే మన అంతర్గతంగా ఉన్న దీపాలను వెలిగించగలము, జీవితానికి మంచి మార్గదర్శనం అందుతుంది. మెడిటేషన్ ధ్యానం కేవలం జ్ఞానాన్ని ప్రసరించదే కాదు, ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే ప్రతి జీవి యొక్క ముఖ్యోద్దేశం ఆనందంగా ఉండడం. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే నేను ఆనందంగా ఉండాలనుకుంటారు. కానీ ఇన్ని కష్టాలు ఇక్కట్లు ఉన్న ఈ సృష్టిలో ఎప్పుడూ ఆనందంగా ఉండగలేది సాధ్యమా అనే ప్రశ్న రావచ్చు. తైత్రేయ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, నేను ఆనందాన్ని నుంచి వచ్చాను, ఆనందం కోసం జీవిస్తాను, ఒకనాటికి ఆ పవిత్రమైన ఆనందంలో కలిసిపోతాను. ఫ్రమ్ జాయ్ ఐ కేమ్, ఫర్ జాయ్ ఐ లివ్, ఇన్ దట్ సీక్రెట్ జాయ్ వన్ డే ఐ షల్ మెల్ట్ అగైన్ అని తైత్రేయ ఉపనిషత్తు చెప్తుంది. ఇది సాధ్యమాను అనిపించచ్చు కదా, ఎప్పుడు నేను ఆనందంలో ఉండగలనా, పరిస్థితులు ఎలా ఉన్నా అనిపించవచ్చు. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఉపనిషత్తు ఎప్పుడు సత్యమే పలుకుతుంది. భగవద్గీతలో కృష్ణ భగవానులు కూడా చెప్తారు, స్వల్ప మఫస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ధ్యానాన్ని గురించి చెప్తూ, అతి స్వల్పమైన ఈ యోగాభ్యాసం చేస్తే జీవితంలో ఉన్న భయాలు తొలుగుతాయి అని. కృష్ణ భగవాన్ చెప్పలేదు జీవితంలో ఇక్కట్లు దుఃఖాలు ఉండవని, కానీ ఈ ఇబ్బందుల వల్ల వచ్చే భయం, ఆతృత, ఆందోళన అవి తగ్గుతాయి. అంటే మనం ప్రశాంతంగా జీవితంలో ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలిగి చివరికి విజయం పొందగలం. వీ కెన్ బి కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్ ఇఫ్ యూ రెగ్యులర్లీ మెడిటేట్. మన అందరికి సంతోషం కావాలనుకుంటాం కదా, ఎక్కడ దొరుకుతుంది ఆ సంతోషం, ఎక్కడ ఉంటుంది? చిన్న ఉదాహరణ, బామ్మ ఒకసారి ఏదో గుడ్డలు కుడుతూ ఉంటుంది. గుడ్డలు కుట్టేటప్పుడు పొరపాటున ఆ సూది కింద పడిపోతుంది. ఆమె సూది కోసం వెతుకుతుంది, కానీ అక్కడ కొంచెం ఎక్కువ వెలుతురుండదు, ఆ సూది కనిపించదు. ఎవరు అడుగుతారు, ఏం చేస్తున్నావమ్మా? సూది కోసం వెతుకుతున్నాను. సూది నువ్వు వెలుగులో వెతకాలి కదా. ఆమె వెంటనే ఇంటి బయటకు వెళ్ళి స్ట్రీట్ లైట్ కింద, వీధి దీపం కింద మొదలెట్టింది. మరొకరు అడుగుతారు, ఏం చేస్తున్నావు? సూది వెతుకుతున్నాను. ఎక్కడ పోగొట్టున్నావు? ఇంట్లో పోగొట్టుకున్నాను. మరి బయట ఎందుకు వెతుకుతున్నావు? ఇంట్లో ఎలుకలు లేదు, అందుకని బయట వెతుకుతున్నాను. దాని అర్థం ఏంటంటే, వెలుతురు లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ వెతుక్కోవాలి. మనం ఆనందాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాం? లోపల. అసలైన ఆనందం లోపల ఉంది. దాది వదిలేసి మనం బయట ఎప్పుడు అది ఉంటే బాగుంటుంది, అది జరిగితే నేను సంతోషంగా ఉంటాను, ఇది ఎక్కువతే బాగుంటుంది అని ఎప్పుడు బయట చూస్తున్నాం. అవి మంచివే, కానీ పూర్తి ఆనందం బయట దొరకదు, అది లోపలే దొరుకుతుంది. దానికి మనం అంతర్ముఖులం కావాలి. దానికి కావాల్సింది సాధన, మెడిటేషన్. ధ్యానం చేస్తే లోపలికి వెళ్తాం. ఆ ధ్యానాన్ని గురించి మన భారతదేశంలో మొదటి నుంచి అనాది కాలం నుంచి చెప్తూనే ఉన్నారు. పతంజలి చెప్పారు యోగ సూత్రాల గురించి. ఈ ఆధునిక కాలంలో పరమహంస యోగానందులు ఆయన కూడా ధ్యానాల గురించి బాగా చెప్పారు. ఆ ధ్యానం చేస్తే క్రియయోగ ధ్యానము, ఓంకార ధ్యానము, హంస ఏకాగ్రత ఇవన్నీ చేస్తారు.